నా పేరు గొంగడి సునీత. మా తల్లిదండ్రులు సరళ నరసింహారెడ్డి గారు. నేను పుట్టిన ప్రాంతం సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి. నేను పుట్టి పెరిగిందంతా కూడా సీతాఫల్ మండి ప్రాంతంలోనే. నా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా మరి సికింద్రాబాద్ వెస్లీ గర్ల్స్ హై స్కూల్లో నేను నా స్కూల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత వరంగల్లో పాలిటెక్నిక్లో మరి డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాని తదనంతరం బీడిఎల్ సంస్థలో అప్రెంటిషిప్ కూడా చేయటం జరిగింది. ఆ తర్వాత 1990లో గొంగడి మహేందరెడ్డి గారితో నా వివాహం. ఆ తర్వాత వంగపల్లికి నేను షిఫ్ట్ అవ్వడం. మళ్ళీ నేను వెనక్కి వచ్చి హైదరాబాద్లోనే ఉంటూ హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగగా పనిచేయడం జరిగింది. 1992లో నాకు పెద్ద అమ్మాయి, ఆ తర్వాత 2000 సంవత్సరంలో రెండో అమ్మాయి, అంటే ఇద్దరు ఆడపిల్లలు నాకు. 2001లో మరి యారుగుట్ట మండలంలో ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీగా నేను గెలుపొందడం జరిగింది. రాజకీయాలకు వాస్తవంగా అయిష్టంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గౌరవ కేసీఆర్ గారు ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీ సమావేశాలు నేను అటెండ్ అవుతున్నప్పుడు కేసీఆర్ గారి ప్రసంగాలు నన్ను ప్రభావితం చేసినాయి. రాజకీయాల్లో కాకుండా ఒక ఉద్యమంలో పనిచేస్తే ఒక ఆత్మసంతృప్తి ఉంటుందనే ఆలోచనతో నేను ఉద్యమంలో కొనసాగడం జరిగింది. మరి అదేవిధంగా ఎంపీపీగా కూడా యారుగుట్ట మండలంలో మరి మాకున్న బాధ్యతలు, మా విధులు, మాకున్న బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం వల్ల ఆ రోజు నేను ఎంపీపీగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. పార్టీలో 2002లోనే రాష్ట్ర మహిళా కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా, ఆ తదనంతరం మరి 2006లో మళ్ళీ నాకు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అంగీకరించకపోతే మరి కేసీఆర్ గారి అనుమతితో ఆ రోజు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి మరి ఒక మహిళా నాయకురాలుగా ప్రజలకి దగ్గరగా ఉండి ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నానో అది నాకు ఒక గుర్తింపునిచ్చిందని చెప్పుకుంటాను. ప్రజలు ఆ విధంగా నాకు ఆశీర్వదించినారు. ఆ తదనంతరం 2009లో మరి పార్టీ ఇన్ఛార్జ్గా ఆలేరు నియోజకవర్గా పార్టీ ఇన్ఛార్జ్గా నాకు బాధ్యతలు అప్పచెప్పడం, ఆ తర్వాత మరి స్టేట్ పోలిట్ బ్యూరో కమిటీలో నాకు ఒక మహిళగా ఒక సభ్యురాలుగా నాకు ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు. శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో కూడా ప్రజల అంచనాకు మించి పనిచేశామని మేము అనుకుంటాము. మా దగ్గర సాగునీటికి చాలా కష్టాలు ఉండేవి, తాగునీటికి కూడా చాలా కష్టాలు ఉండేవి. అటు సాగునీళ్లు కానీ ఇటు తాగునీళ్ల విషయంలో కానీ నిర్విరామంగా పనిచేసి ఎక్కడ కూడా లోటు లేకుండా ఈరోజు ఈ 9.5 సంవత్సరాల ప్రయాణంలో ప్రతి గ్రామానికి సాగునీరు ఇవ్వగలిగినాము అంటే సంతోషిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నా నియోజకవర్గంలో అది కరువు పీడిత ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి విజన్ని మరి వారి విజన్ని సాకారం చేయడానికి మా వంతు ప్రయత్నం చేసినాం. ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేసిన నేను ఎప్పుడైతే ఉద్యమంలో అడుగు పెట్టానో ఉద్యమం సమయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం సాధించడానికే నా ఫ్యామిలీని కూడా వదులుకొని, అంటే మా పిల్లల్ని కూడా మా అమ్మ మీద వదిలేసి నేను రాజకీయాలలో ఉద్యమంలో పనిచేశాను. ఆ తర్వాత రాజకీయంగా అవకాశాలు వచ్చినాయి, ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నాను. ఇక నా జీవితం మొత్తం కూడా ప్రజాసేవలోనే గడపాలని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ఒక సంతృప్తి, ఒక ఆత్మసంతృప్తి అటు రాజకీయాలలో మచ్చ లేకుండా నిజాయితీకి ప్రతిరూపంగా నిలవడం అనేది ఒక గొప్ప విషయం. అలాంటి స్ఫూర్తి మాకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ప్రజాసేవ చేస్తూనే ఉంటానని, అలాంటి అవకాశాలు అలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తాము. ప్రజల సహాయ సహకారాలు ఉంటే నా జీవిత కాలం మొత్తం కూడా ప్రజాసేవకే అంకితం అవుతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.